చర్చి పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చి పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు. 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలుకు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలని లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని ఉద్దేశం ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన VAT డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు. 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోదా తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజము నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని. మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప. అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మహిళ చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. తప్ప ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు? అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష. కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే, నిందితుల్ని నేరస్తులుగా పెడతారు. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు, వదిలిపెట్టలేదే, మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్లో పెడితే ఒక అతను చచ్చిపోయాడు, చచ్చిపోయినా పర్వాలేదు, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం NDA ప్రభుత్వం. అక్కడ ఏమి యాక్షన్ తీసుకోలేదంట. పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆర్డర్ బెడ్ మీద దాడి జరిగితే మీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏం పెరిగిపోయిందండి ఆదాయం? ఏం ఒరిగిపోయిందండి రైతులకి? నేను GSTPలో చాలా క్లియర్గా చూపించాను, రైతులకు వ్యవసాయంలో వచ్చే GSTP తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదేమైనా
నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు, వేరియస్ ఎంక్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికి ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు.